హాయ్, వెల్కమ్ టు మెట్లస్ వన్ టీవీ. ఋతుపవనాల రాకతో మన రాష్ట్రంలో వర్షాకాలం మొదలైంది. బాణుడి ప్రతాపం తగ్గడంతో ఈ సీజన్ ఆహ్లాదకరంగా ఉంటుంది. కానీ అన్ని సీజన్ల కంటే ఈ సీజన్లోనే ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు అదనపు రక్షణ తీసుకోవాల్సి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరీ ముఖ్యంగా జుట్టు సౌందర్యం కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని సూచిస్తున్నారు. ఆ జాగ్రత్తల గురించి ఈ వీడియో చూసి తెలుసుకుందాం. ఈ సీజన్లో వాతావరణంలోని ఆర్ద్రత అంటే హ్యూమిడిటీ కారణంగా మన జుట్టు ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చుండ్రు, జుట్టు రాలడం, జుట్టు పల్చబారడం లాంటి అనేక సమస్యలు చుట్టుముట్టే ప్రమాదం ఉంది. అందువలన కేశాల ఆరోగ్యం కోసం మనం అదనపు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మీ జుట్టును పొడిగా ఉంచుకోవాలి. ఈ సీజన్లో జుట్టును పొడిగా ఉంచుకోవడం అనేది ఉత్తమమైన పద్ధతి. వర్షపు నీటి పిహెచ్ విలువ సుమారు 5.6గా ఉంటుంది. అందువలన వర్షపు నీటిలో తడవడం వలన మీ జుట్టు ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఒకవేళ వర్షపు నీటిలో తడిచిన వెంటనే మైక్రోఫైబర్ టవల్తో జుట్టును తుడుచుకోవాలి. దాని వలన తడి ఆరిపోయి జుట్టు రాలిపోవడాన్ని నివారిస్తుంది. కొబ్బరి నూనెను పట్టించడం. తలస్నానం చేసే 15 నిమిషాల ముందు జుట్టుకు కొబ్బరి నూనెను పట్టించాలి. దాని వలన మీ జుట్టు జిడ్డుగా మారుతుంది. దాని వలన తలస్నానం చేసే సమయంలో జుట్టును నానబెట్టవలసిన అవసరాన్ని తగ్గించడమే కాకుండా జుట్టు లోపలి చర్మ సమస్యలకు పరిష్కారం చూపుతుంది. హెల్దీ డైట్ తీసుకోవడం. మీరు తీసుకునే ఆహారాలపైనే మీ కేశాల ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోండి. కేశాల ఆరోగ్యాన్ని మేలు చేసే ప్రోటీన్తో కూడిన ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. గుడ్లు, వాల్నట్స్, పాల ఉత్పత్తులు, తృణధాన్యాలు, తాజా ఆకుకూరలు, కూరగాయలు, సీజనల్ పండ్లను తినడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. జుట్టు అభివృద్ధికి పాలకూర, బెర్రీస్, నట్స్, చిలకడ దుంప వంటివి తినడం ఉత్తమం. మంచి దువ్వెనను ఎంచుకోండి. వెడల్పాటి దంతాలు ఉన్న దువ్వెనను ఎంచుకోండి. ఇది మీ జుట్టును సులువుగా విడదీయడమే కాకుండా జుట్టు ఊడిపోకుండా కాపాడుతుంది. జుట్టు తడిగా ఉన్నప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తల దువ్వరాదని గుర్తుంచుకోండి. అంతేకాకుండా ఒకరు వాడిన దువ్వెనను వాడకపోవడం మంచిది. పసుపు నిమ్మకాయ చూర్ణం. చుండును నివారించడానికి పసుపు నిమ్మకాయ చూర్ణాన్ని ఉపయోగించడం అనేది మేలు చేస్తుంది. యాంటీ మైక్రోబయల్, యాంటీ ఫంగల్, యాంటీసెప్టిక్, యాంటీవైరల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉన్న వీటి మిశ్రమం చుండ్రు సమస్యను దూరం చేస్తుంది. విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ లక్షణాలను కలిగి ఉండడంతో జుట్టు లోపలి చర్మాన్ని కాపాడి కేశాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. జుట్టును షార్ట్గా చేసుకోవడం. ఈ సీజన్లో జుట్టు రాలిపోయే ప్రమాదం ఉంది కనుక జుట్టును షార్ట్గా చేసుకోండి. తక్కువ జుట్టు ఉండడం వలన తక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందనే ఉద్దేశంతోనే నిపుణులు జుట్టును షార్ట్ చేసుకోవాలని సూచిస్తున్నారు. సరైన షాంపూ, కండిషనర్ వాడకం. వర్షాకాలంలో మన జుట్టు పొడిగా, పెలుసుగా, ఉబ్బినట్లుగా మారుతుంది. అదనపు తేమ కారణంగా జుట్టు దాని మెరుపును కోల్పోతుంది. మీ జుట్టు రకాన్ని బట్టి సరైన షాంపూ, కండిషనర్ని ఎంచుకోవడం వలన జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది. తడి జుట్టుపై మంచి హెయిర్ సిరమ్ని ఉపయోగించండి. ఇది మీ జుట్టును చిట్లడం నుంచి కాపాడుతుంది. పోనీటెయిల్ లేదా బన్ వాడకం. బయట అడుగు పెట్టేటప్పుడు మీ జుట్టు తడిచిపోకుండా రక్షించుకోవడానికి ఎల్లప్పుడూ పోనీటెయిల్ లేదా జుట్టును ముడివేసి కట్టుకోండి. ఇది జుట్టు ఆరోగ్యాన్ని కాపాడడమే కాకుండా స్కాల్ప్ సమస్యలకు కూడా పరిష్కారం చూపుతుంది. జుట్టుకు రంగు వేయకండి. వర్షాకాలంలో మీ జుట్టుకు రంగు వేయకుండా ఉండండి. మీ జుట్టుకు రంగు వేయడం వలన అది మరింత పొడిగా మరియు నిర్జీవంగా మారే అవకాశం ఉంటుంది. కనుక ఈ సీజన్లో రంగు వేయకపోవడమే ఉత్తమం. హీట్ ప్రొటెక్షన్ స్ప్రేను వాడటం. హీటింగ్ మరియు స్టైలింగ్ ఉత్పత్తులను వాడకముందే ప్రొటెక్షన్ స్ప్రేను వాడటం ఉత్తమం. ఇలా చేయడం ద్వారా జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ జాగ్రత్తలను పాటించడం ద్వారా వర్షాకాలంలోనూ జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారాన్ని మాత్రమే ఇక్కడ మీకు అందిస్తున్నామని గుర్తుంచుకోండి. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మెట్లస్ ఫర్ టీవీ.